నిన్న నైట్ మేము ఫ్రూట్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాము. అక్కడ ఇలా డ్రై ఫ్రూట్స్ ప్యాక్స్ ఇలా అమ్ముతున్నారనమాట. ఇవి బహుశా న్యూ ఇయర్కి గిఫ్ట్ ప్యాక్ లాగా ఇవ్వడానికి కోసం అనుకుంటా ఈ విధంగా పెట్టారు. అక్కడ చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. పైన అయితే గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసిందనమాట ఇలా రిబ్బన్స్తో. మనం ఎప్పుడైనా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు స్వీట్స్ ఇంకా హాట్ ఐటమ్స్ అలాంటివి కాకుండా ఇలా పట్టుకెళ్తే అవి హెల్త్కి మంచిది, చూడడానికి కూడా బాగున్నాయి. ఇవి లిచీ ఫ్రూట్స్ అండి, లిచీ పళ్ళు. ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పాను, ఇవి ఒకటే ఒకటే ఒలుచుకొని తినడం కంటే ఒకేసారి అన్నీ ఒలుచుకొని తింటే ఎలా ఉంటుందా అని నేను ఈరోజు ట్రై చేశాను. ఇవి చాలా చాలా స్వీట్గా ఉంటాయండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మళ్ళీ మీరు కమెంట్ చేస్తారు కదా. ఫ్రూట్స్ పెద్ద పెద్ద షాప్స్లో ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు కదండి, అలాంటి షాప్స్లో ఉంటాయండి. చిన్న చిన్న ఫ్రూట్ సెల్లర్స్ దగ్గర అయితే ఇవి ఉండవు. ఒకసారి మీ టౌన్లో చూడండి, ఎక్కువగా ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు కదా పెద్ద పెద్ద షాప్స్, అక్కడైతే ఖచ్చితంగా ఉంటాయి. అన్నీ ఒలిచేసానండి, ఇలా ఉన్నాయి. ఇవి ఒకేసారి తినాలి అని నాకు అనిపించింది. ఒలుచుకొని మళ్ళీ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక ఒలుచుకోవడం కంటే ఇలా ఒలుచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి తీయగా ఉన్నాయి, ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఖచ్చితంగా. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు బహుశా. ఇవి కాస్ట్ ఎక్కువ కానీ కొంతమందికి తినాలనిపించదు, అవి ఏం బాగుంటాయిలే, తీగా ఉండవు కదా అని అంటూ ఉంటారు. కానీ నేను చూపించిన విధంగా తిని చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఇవి రెండు భాగాలుగా కట్ చేసేసి మధ్యలో చాక్తో నేను చూపించిన విధంగా బాక్సెస్ లాగా కట్ చేసేయండి. అటు ఇటు కూడా నిలువు గీతలు అడ్డగీతలు లోపలికల్లా కట్ చేసేస్తే ఈ విధంగా చిన్ని చిన్ని పీసెస్ లాగా రాలిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఫుల్గా 2 స్పూన్స్ హనీ వేసేయండి. హనీ వేసేసిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేయండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను, ఈ విధంగా పౌడర్ చల్లేయండి. ఒకవేళ లేకపోతే కచాపచ్చిగా దంచేసుకొని అయినా కలిపేయచ్చు, అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇలా అన్నమాట. మా ఇంట్లో లేవు అనుకుంటే నేనేమి చెప్పలేను. హెల్త్ కోసం కొంచెం ఖర్చు పెట్టాలండి, నేనైతే అదే చెప్తాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. స్వీట్స్ ఆయిల్ ఐటమ్స్ మానేసి ఈ ఫ్రూట్స్ని అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.